అభి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాధారణంగా మనందరికీ దైవం మీద భక్తి ఉంటుంది. అయితే ఈ బాలుడికి శ్రీకృష్ణ భగవానుడు అంటే ఎంతో ఇష్టం. అలాగే శ్రీకృష్ణ భగవానుడి చేతిలో ఉన్న పిల్లనగ్రోవి అంటే మరింత ఇష్టం. ఆ ఇష్టంతోనే ఫ్లూట్ వాయించడం నేర్చుకున్నాడు. ఎలాగో తెలుసా, సొంతంగా యూట్యూబ్లో తనే ఫ్లూట్ వాయించడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇన్స్ట్రక్టర్ ద్వారా ఆన్లైన్లోనే ఫ్లూట్ వాయించడం నేర్చుకుంటూ హిందుస్థానీ రాగం నేర్చుకుంటున్నాడు. ఆ కుర్రాడు ఎవరో కాదండి, వైజాగ్కి చెందిన రోహిత్ సిద్ధార్థ. చిన్న బాల కళాకారుడు చక్కటి ఫ్లూట్ తోటి మనల్ని అలరించబోతున్నాడు. రోహిత్ సిద్ధాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రోహిత్ నమస్తే. నమస్తే అండి. నీకు ఏ దేవుడు అంటే బాగా ఇష్టం రోహిత్? నాకు కృష్ణుడు అంటే ఇష్టం అండి. ఎందుకు కృష్ణుడు అంటే ఇష్టం? కృష్ణుడు చాలా ఇన్స్పైర్ చేస్తాడు పిల్లల్ని, మరియు చాలా అల్లరితనంతో కూడిన వాడు. సో ఆయన నాకు కొంటె పనులు చూసి మీరు కూడా అలాగే చేస్తూ ఉంటారు, అందుకని కృష్ణుడు అంటే ఇష్టం. అవునండి. అవునండి. ఓకే, మరి పిల్లనగ్రోవి నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే కృష్ణుడి మీద, అంటే నాకు తెలిసింది ఏంటంటే కృష్ణుడు అంటే నీకు ఇష్టము, కృష్ణుడి చేతిలో ఉన్న పిల్లనగ్రోవిని చూసిన తర్వాత నీకు పిల్లనగ్రోవి నేర్చుకోవాలి అన్న ఇష్టం ఏర్పడిందని తెలిసింది. అవునండి. అంటే ఎలా, సొంతంగా నేర్చుకున్నావా లేకపోతే గురువుగారు ఇన్స్ట్రక్టర్ ఎవరైనా ఉన్నారా? అంటే ప్రస్తుతానికి ఆన్లైన్లోనే నేర్చుకున్నానండి. సో ఆన్లైన్లో 6 మంత్స్, అంటే నాకు నేనుగా యూట్యూబ్లో 6 మంత్స్ నేర్చుకున్నాను. దాని తర్వాత చిన్మయ గౌర్ అని నాకు కొంచెం గ్రిప్ వచ్చింది. అప్పుడు చిన్మయ గౌర్ అని రాజస్థాన్లో ఒక ఆయన హిందుస్థానీ నేర్పిస్తారు. సో ఆయన దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఫ్లూట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఫ్లూట్స్లో అంటే ఫ్లూట్స్ అని కాదు, ఫ్లూట్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఆ ఫ్లూట్ అనే కాన్సెప్ట్ నుంచి సంగీతంలో ఇంకా 3 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. సో వీటిలో వెస్టర్న్ ఉంటుంది, క్లాసికల్ ఉంటుంది. ఈ క్లాసికల్లో మళ్ళీ 2 డిఫరెంట్ టైప్స్, హిందుస్థానీ అండ్ కర్ణాటిక్ ఉంటాయి. ఓకే, అయితే మా కోసం ముందుగా నువ్వు కృష్ణుడి మీద, అంటే కృష్ణుడి కోసం చేసిన వేణుగానం ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం చూపిస్తావా? సరేనండి. చాలా అద్భుతంగా వాయించావు రోహిత్. అసలు మమ్మల్ని నిజంగా కృష్ణుడిలో ఒకడికి తీసుకెళ్ళిపోయావు, నీ అంత తన్మయత్వం పొందాము. చాలా 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 బాగా వాయించారు వేణుగానం. అయితే తర్వాత హిందుస్థానీ రాగంలో నీకు ఇష్టమైన ఏదైనా ఒక రాగం. సరేనండి. చాలా బాగా వాయించావు. హిందుస్థానీ రాగం మాత్రమే నేర్చుకుంటున్నావా లేకపోతే ఇంకా కర్ణాటిక్ సంగీతం లాంటిది ఏదైనా నేర్చుకుంటున్నావా రోహిత్?
అంటే హిందుస్థానీ సినిమా సార్ నేను చెప్పినట్టుగా చిన్మయ్య సార్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నానండి. కర్ణాటిక్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడే కర్ణాటిక్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ నీ కర్ణాటక సంగీతంతో మన తెలుగు ఖ్యాతిని నిలపాలని కోరుకుంటున్నాను. అలాగే సినిమాలకు సంబంధించి ఏదైనా మ్యూజిక్ వాయిస్తావా? వాయిస్తానండి. రోహిత్, నీకు అంటే ముందుగా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను వేణుగానమన్నావు కదా, మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది ఆ టైంలో? చెప్పావా ఫస్ట్ నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఫ్లూట్ వాయిస్తాను అని చెప్పి? అప్పుడు మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ సపోర్ట్ నీకు ఎలా ఉంది? అంటే మా పేరెంట్స్ అది వినగానే చాలా ఇంట్రెస్ట్తో నన్ను జాయిన్ చేయించారు. అండ్ ఆల్సో మా మదర్ చాలా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, అండ్ మై ఫాదర్ ఆల్సో. సో వాళ్ళిద్దరూ నన్ను ఏ ప్రోగ్రామ్ తీసుకెళ్ళాలన్నా ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా వాళ్ళిద్దరూ హెల్ప్ చేసి, నాకు ఈ ఫ్రేజ్ రావట్లేదంటే ఈ ఫ్రేజ్కి హెల్ప్ చేసి, అది ఇది ఏ లోటు లేకుండా మొత్తం అన్ని హెల్ప్ చేసేవారు. సో మరి ఒకవైపు స్కూల్కి వెళ్ళాలి చదువు, ఇంకొక వైపు సంగీతం, రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? అంటే స్కూల్ చదువు అంటే చదువు మళ్ళీ సంగీతం 2 డిఫరెంట్ టాపిక్స్. సో ఏంటంటే ఫస్ట్ స్కూల్కి వెళ్ళిపోతాను, స్కూల్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత హోంవర్క్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అండ్ రిలాక్స్గా ఉండి ఇంకా టెన్షన్ కట్ట ఏమైనా ఫీల్ అయినప్పుడు వాయించుకుంటాను, లేకపోతే రిలీఫ్గా ఉన్నా స్ట్రెస్ లేకపోయినా ఫ్రీగా ఉన్నప్పుడు కూడా వాయించుకోవడం జరుగుతుందండి. సో అలా ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది అన్నమాట బాగా. సరే అయితే మరి దేవుడి గురించి ఒక రాగం. సరే. ఫోక్ సాంగ్స్ కూడా వాయించడం వచ్చా? వచ్చండి. అయితే ఒకసారి ఫోక్ సాంగ్ వాయించు మా అభి టీవీ ప్రేక్షకుల కోసం. సరేనండి. ఓకే రోహిత్, మా అభి టీవీ తరఫున నీకు ఆల్ ది వెరీ బెస్ట్. నీ సంగీత ప్రయాణంలో ముందు ముందుకి వెళ్ళేసి ఒక ప్రముఖ అంటే ఒక దాదాపు 15-20 ఇయర్స్ ఉన్న తర్వాత ప్రముఖ సంగీతం వాయించే వాళ్ళల్లో ఎవరు అంటే రోహిత్ సిద్ధార్థ పేరు ఉండాలనేసి మనస్ఫూర్తిగా అభి టీవీ కోరుకుంటోంది. ఆల్ ది వెరీ బెస్ట్ రోహిత్. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన అభి టీవీ వారికి మరియు విన్న అభి టీవీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు.